వ్యూయర్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో అటుకుల్ని నూనెలో వేయించుకుంటున్నానండి, సో తీపి అటుకుల కోసమని. సో ఇప్పుడు ఆ నూనె హీట్ చేసుకున్న తర్వాత అందులో ఇలాంటి పెనం అంటే ఇలాంటి జల్లెడ్ లాంటిది పెట్టుకొని అందులో అటుకులు వేసుకొని వేయించుకోవాలి. మనం డైరెక్ట్గా ఆయిల్ వేసేస్తే ఏమవుతుందంటే కొన్ని కొన్ని అటుకులు మాడిపోతాయి అన్నమాట తీసే లోపల. అందుకని ఇలాంటి జల్లెడ్ లాంటివి తీసుకుంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా, మనకి ఇలాగా ఒక్కసారి అటుకులు వేగిన తర్వాత వెంటనే తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. సో ఇలాగే దీంట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిగతా అటుకులు కూడా వేయించుకోండి. సో ఇప్పుడు నేను ఈ అటుకులు వేయించుకున్న దాన్ని ఏం చేస్తానో మీకు చూపిస్తాను. సో ఇదైతే నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. అంటే మనం ఖాళీ టైంలో కూర్చున్నప్పుడు అలా అలా నోట్లో వేసుకొని తినడానికి బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి అటుకులంతా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇలా నేను అంతటిని కూడా వేయించుకున్న దాన్ని ఇలా వడకెట్టేశాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో చూపిస్తాను. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ బౌల్లోని మనము వేయించుకున్న అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పంచదార యాడ్ చేసుకోవాలి. సో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ పడుతుందేమో, 1 to 2 టేబుల్ స్పూన్స్ పంచదార అయితే పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా పంచదార యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం కలిపేసుకోవాలన్నమాట. చేతితో అయినా కలుపుకోవచ్చు, లేదు అంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, కానీ వేడి మీద కలుపుకోవాలి. సో వేడి మీద బాగా కలుపుకొని అంతే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అటుకులు అనేవి రెడీ అయిపోయి. సో నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన అటుకులు, పంచదార అటుకులు అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఒకసారి టేస్ట్ చేస్తాను నేను ఇప్పుడు. సో నార్మల్గా అయితే నేను టేస్ట్ చేయను సగలా, కానీ ఇది నాకంటే చాలా ఇష్టమైన రెసిపీ కదా, సో అందుకని నేను టేస్ట్ చేస్తున్నాను. సో చూడండి, నేను టేస్ట్ కన్నా ముందు లైక్ ఇవి చూస్తే మీరు అటుకులు మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో అటుకులు. నాకు తెలిసి మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.